అవినీతికి అవకాశం లేని రెవెన్యూ చట్టం 60 రోజుల ప్లాన్ అమలుకు కలెక్టర్లకు సీఎం ఆదేశం. 175 కోట్లతో సిరిసిల్లలో అపరల్ పార్క్, చేనేత కార్మికుల కొత్త పథకం తెస్తామన్న కేటీఆర్. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ స్థలం పరిశీలన, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వాలన్న ఎంపీ బాపురావు. మెదక్ జిల్లాలో పొట్టకూటి కోసం రైతుల తిప్పలు, అడ్డా కూలీలుగా మారుతున్న అన్నదాతలు. భద్రాద్రి జిల్లాలో సాగని హరితహారం పనులు, గుంతలు తీయటానికి ముందుకు రాని కూలీలు. తెలుగు పద్యాలపై కరీంనగర్లో వర్క్షాప్, విద్యార్థులకు నేర్పించటంపై టీచర్లకి శిక్షణ.